వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వై ఫుడ్స్. ఈరోజు బ్రెడ్ పకోడీ, దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కట్ట కొత్తిమీర, పావు కట్ట పుదీనా, పచ్చిమిర్చి 5, పెరుగు 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, సాల్ట్ రుచికి సరిపడా వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, కొత్తిమీర తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు 1/2 టీ స్పూన్, 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, రుచికి సరిపడా సాల్ట్ ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ 6 తీసుకుని వీటిని విడివిడిగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని స్పూన్తో తీసి బ్రెడ్ స్లైస్లు 6 ఈవెన్గా అప్లై చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి కొంచెం ప్రెస్ చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీల పిండిలో ఈ బ్రెడ్ స్లైస్లను ముంచి కాగుతున్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.